వోల్టేజ్ తగ్గిన ప్రాబ్లమే ఇన్పుట్ వోల్టేజ్ పెరిగినా ప్రాబ్లమే. కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ పెరిగినా తగ్గినా కూడా అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉండడాన్ని ఏమంటారు ఏమంటారు రెగ్యులేషన్. ఇవన్నీ ప్రాసెస్ ఏమిటో జరుగుతున్నాయి, ఛార్జింగ్ అడాప్టర్ లో జరుగుతుంది. అదేవిధంగా ఈ ఛార్జింగ్ అడాప్టర్ బయట ఉంటుంది మొబైల్ ఫోన్ లోపల. అక్కడ ఇంకో నెక్స్ట్ సెక్షన్ ఏముంది అక్కడ, చాప్స్. చాప్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఛార్జింగ్ పవర్ సప్లై. సిహెచ్ఎచ్ అంటే ఛార్జింగ్, పి అంటే పవర్, ఎస్ అంటే సప్లై, ఛార్జింగ్ పవర్ సప్లై. ఈ ఛార్జింగ్ పవర్ సప్లై ఐసి ఏం చేస్తుందంటే బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేంత వరకు వోల్టేజ్ ఇస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చే వోల్టేజ్ని, అడాప్టర్ నుంచి వచ్చే వోల్టేజ్ని బ్యాటరీకి అందజేస్తుంది. అప్పుడు బ్యాటరీ ఏమవుతుంది, ఛార్జింగ్ అవుతుంది. మరి ఈ ఛార్జింగ్ ఏసీ లేకుంటే అడాప్టర్ ఐసి ఇస్తుంది, ఛార్జింగ్ పవర్ సప్లై ఏసీ లేకుంటే బ్యాటరీ ఛార్జింగ్ అవ్వదా. ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ బ్యాటరీ ఉంది, బ్యాట్ అంటే బ్యాటరీ. ఇక్కడ ఏంటిది, చాప్స్. చాప్స్ అంటే ఛార్జింగ్ పవర్ సప్లై. ఇక్కడ ఏముంది, అడాప్టర్. ఈ అడాప్టర్, ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ కావాలంటే అడాప్టర్ నుంచి వచ్చే డిసి వోల్టేజ్ కావాలి. ఈ ఏం చేస్తున్నాను, ఛార్జింగ్ పవర్ సప్లై ఏం పనిచేస్తుంది అంటే అడాప్టర్ నుంచి వచ్చే వోల్టేజ్ని బ్యాటరీకి అందజేస్తుంది. ఇప్పుడు బ్యాటరీ ఏమవుతుంది, ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది అడాప్టర్ నుంచి డిసి తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ బ్యాటరీ వేస్తే ఛార్జింగ్ అవ్వదా, అది కొంచెం అర్థమైందా? అడాప్టర్ నుంచి వచ్చేటువంటి డిసి వోల్టేజ్ని బ్యాటరీకి ఏం చేస్తుంది, అందజేస్తుంది. ఎవరు, చాప్స్, ఛార్జింగ్ పవర్ సప్లైస్. ఇప్పుడు బ్యాటరీ ఏమవుతుంది, ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఛార్జింగ్ ఐసి తీసేసి ఈ అడాప్టర్ నుంచి వచ్చే వోల్టేజ్ని బ్యాటరీకి డైరెక్ట్గా అందజేస్తే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా అవదా, అవుతుంది. మరి ఛార్జింగ్ ఐసి యొక్క పని ఏంటి అంటే, అదొకటి నెంబర్ వన్, ఎస్ ఛార్జింగ్ అవుతున్నట్టుగా అది అడాప్టర్ చూపెట్టదు, సిపిఐ వస్తుంది. అది మెయిన్ థింగ్ ఏంటంటే సిపిఐ కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఛార్జ్ యొక్క పని ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేంత వరకు వోల్టేజ్. ఇప్పుడు మన అడాప్టర్ యాక్చువల్గా బ్యాటరీ ఛార్జింగ్ కావాలంటే 2 to 4 hours కావాలమ్మా. కొత్తగా కొన్న బ్యాటరీ అయితే 1 hour ఛార్జింగ్ అవుతుంది. ఒక 6 నెలలు నడిచిన బ్యాటరీ అయితేనేమో 2 hours కావాలి. ఒక 1 year వచ్చిన బ్యాటరీ అయితేనేమో 3 hours కావాలి. ఒక 1.5 year 2 years వచ్చిన బ్యాటరీ అయితేనేమో 4 hours కావాలి ఛార్జింగ్ అవ్వడానికి. మరి అది 1 hour ఛార్జింగ్ కావచ్చు, 2 hours ఛార్జింగ్ కావచ్చు, 3 hours కావచ్చు, 4 hours కావచ్చు. మీరు కరెక్ట్ 4 hours టైం పెట్టుకుంటున్నారా? నేను ఇప్పుడు 10 గంటలకు నైట్ పెట్టాను ఛార్జింగ్, మళ్ళీ 2 గంటలు లేచి తీవాలి అని అలారం పెట్టుకుని లేచి తీస్తున్నారా మీరు? నైట్ అంతా ఛార్జింగ్ ఎత్తునే ఉంటుంది కదా. మరి అలా 24 hours అంటే ఇప్పుడు ఛార్జింగ్ వేసి లేకపోతే డైరెక్ట్గా వోల్ట్ ఇచ్చినట్లయితే నువ్వు ఎంతసేపు అడాప్టర్ పెడితే అంతసేపు బ్యాటరీ వోల్ట్ వెళ్తూనే ఉంటుంది. అప్పుడు బ్యాటరీ హీట్ అవుతుంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్. బ్యాటరీ హీట్ అయితే మళ్ళీ సాఫ్ట్వేర్ కరెక్ట్ అయిపోతుంది, రోమైస్ హీట్ అయితే మొదలు పడిపోతే హీట్ అయిపోతుంది. లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మొబైల్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, సెక్యూరిటీ ఒక సెక్షన్ పెట్టాలి. అది ఏం చేయాలి, బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేంత వరకు వోల్టేజ్ ఇచ్చి తర్వాత ఏం చేయాలి, అది కట్ ఆఫ్ చేయాలి. అలా కట్ ఆఫ్ చేయడం కోసమే ఈ ఛార్జింగ్ సెక్షన్. ప్రతి మొబైల్ ఫోన్లో, ఆండ్రాయిడ్లో, ఐఫోన్లో ఉండదా, శాంసంగ్లో ఉండదా, ఎల్జీలో ఉండదా, సోనీలో ఉండదా, ప్రతి ప్రపంచ మొత్తంలో ఏ కంపెనీ మోడల్ మొబైల్ ఫోన్ ఉన్నా సరే ఈ ఛార్జింగ్ సెక్షన్ అంటే కంపల్సరీగా ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేంత వరకు వోల్టేజ్ ఇస్తుంది, తర్వాత ఏం చేస్తుంది, అది కట్ ఆఫ్ చేస్తుంది. దాని డ్యూటీ అనమాట. ఒకవేళ మనం ఛార్జింగ్ వేసి ఖరాబ్ అయినటువంటి ఫ్యూచర్లో టెక్నీషియన్స్ మనం, మీరు ఏం చేస్తారు ఫ్యూచర్లో, మీరు కావాల్సింది ఏంటి, డీసీ. ఈ ఛార్జింగ్ సెక్షన్ డిస్కనెక్ట్ చేసేస్తారు, ఇక్కడ డైరెక్ట్గా జంపర్ ఇచ్చేస్తారు, ఇక్కడ ఒక 0 డేడ్ వేసేస్తారు. ఎంత కూడా 0 డేడ్, ఒక 5 వోల్ట్ 0 డేడ్ వేసేస్తారు. మార్కెట్లో ఎంత, 1 రూపాయి కోటి 0 డేడ్ దొరుకుతుంది, 1 రూపాయి 2 రూపాయలు కోటి. అర్థమైందా? ఇక్కడ జంపర్ వేసేస్తారు బ్యాటరీ కనెక్టర్కి, ఇక్కడ 0 డేడ్ వేసేస్తారు. ఒక బ్యాటరీ ఛార్జింగ్ అవ్వదా, అవుతుంది. కాకపోతే నీకు ఇండికేషన్ రాదు, కంట్రోలింగ్ అవ్వదు. కంట్రోలింగ్ అంటే ఏంటి, ఆగిపోదు. అంటే అప్పుడు కస్టమర్కి చెప్పాలి, మీరు కరెక్ట్గా 2 గంటలు ఛార్జింగ్ పెట్టి అలారం పెట్టుకున్నా సరే తీసేయండి అని చెప్పాలి. ఎక్కువసేపు పెట్టిననుకోండి లాస్ట్ అయితే నాకు సంబంధం లేదు, లేకుంటే బ్యాటరీ తొందరగా బ్యాకప్ తొందరపడిపోతుంది అనమాట. అంటే ఒక 2-3 ఇయర్స్ అవసరం బ్యాటరీ, 6 మంత్స్ లోపల వీక్ అయిపోతుంది అనమాట ఓవర్ ఛార్జింగ్ పెట్టడం వల్ల. అర్థమైందా? కాబట్టి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్యాటరీ మాత్రం ఛార్జింగ్ అప్పటికప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, కాకపోతే బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మొబైల్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మదర్ బోర్డ్ హీట్ ఎక్కిందంటే సాఫ్ట్వేర్ కరెక్ట్ అయ్యే ఛాన్స్, ముఖ్యం మొత్తం డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బ్యాటరీ పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కంట్రోలింగ్, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఛార్జింగ్ వేసి ప్రాపర్గా పనిచేయాలి. ఈ ఛార్జింగ్ వేసి ప్రాపర్గా పనిచేయాలి అంటే దాన్ని ఓవర్ ఛార్జింగ్ పెట్టకూడదు, టైం తీసేయాలి. జనరల్గా మొబైల్ మర్చిపోయి తీసేస్తే నో ప్రాబ్లం అనమాట.
అది కంట్రోల్ చేయడానికి కూడా పెట్టాం కదా కంట్రోలర్ అని చెప్పేసి మనకి ఓడి పట్టించడం అనుకో అదే లేచిపోతారు అన్నమాట. అర్థమైందా? సరే, కాబట్టి ఛార్జింగ్ అయితే చేసే పనులు చెప్పండి. ఇప్పుడు మరొకసారి బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేంత వరకు వోల్టేజ్ ఇస్తుంది, తర్వాత ఏం చేస్తుంది? ఓకే, దాని డ్యూటీ అది, ఛార్జింగ్ పవర్ సప్లై డ్యూటీ అది. ఆ ఛార్జింగ్ పవర్ సప్లై నుంచి వోల్టేజ్ దేనికి వెళ్తుంది? మళ్ళీ బ్యాటరీకి వెళ్తుంది. ఈ బ్యాటరీ అనేది మెయిన్ కదా, మన మొబైల్ ఫోన్కు హార్ట్ మెయిన్ ఇదే కదా. అవును సార్. అదేంటా, మొబైల్ ఫోన్లో ఇతర సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రారెడ్ కానీ, బ్లూటూత్ కానీ, కీబోర్డ్ కానీ, కెమెరా కానీ, ఎఫ్ఎం కానీ, ఈ కంట్రోలర్స్ కానీ, సిపియు కానీ, ర్యామ్ కానీ, రోమ్ కానీ, ఎక్కడ సెక్షన్ కానీ, ఇవన్నీ పనిచేయాలంటే ఇవన్నిటికి ఏం కావాలి? పవర్ కావాలి. ఇవన్నీ పనిచేయడానికి కావాల్సిన పవర్ని దేంట్లో స్టోర్ చేసి పెడుతున్నాం మనం? బ్యాటరీలో స్టోర్ చేసి పెడుతున్నాం మనం. ఎంత స్టోర్ చేస్తున్నాం? బ్యాటరీ ఏమవుతుంది? స్టోర్ అవుతుంది. బ్యాటరీ పని ఏంటి? స్టోర్ చేసుకోవడం. స్టోర్ చేసుకున్న దాన్ని మొబైల్ ఫోన్కి అందించడం, మొబైల్ ఫోన్లో ఉన్న సెక్షన్స్కి అందించడం. సరే, ఈ బ్యాటరీలో స్టోర్ అయిపోయింది, బ్యాటరీలో ఉన్న పవర్ని ఈ సెక్షన్స్ అనేది కావాలి కదా, సిపియు ర్యామ్ కావాలి కదా. కావాలంటే డైరెక్ట్గా బ్యాటరీ నుంచి పవర్ ఈ సెక్షన్ డైరెక్ట్గా ఇవ్వకుండా మధ్యలో ఇంకొక సెక్షన్ పెట్టాడు. ఏ సెక్షన్ అయితే? పవర్ సప్లై. అదేం చేస్తుంది? ఏ సెక్షన్ కి ఏ పార్ట్ కి ఎంత వోల్టేజ్ కావాలో అంతంత వోల్టేజ్ ని డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అర్థమైందా? పవర్ సప్లై దా పేర్లోనే ఉందమ్మా, పవర్ సప్లై నుంచి దా పేర్లో ఉంది. ఆ పేరు ఫంక్షన్ బట్టే పెడతారు, మీ దగ్గర పెట్టారు. పవర్ సప్లై పవర్ ని సప్లై చేస్తుంది. ఎక్కడి నుంచి తీసుకుంటుంది? బ్యాటరీ తీసుకుంటుంది. ఎక్కడికి ఇస్తుంది? మొబైల్ ఫోన్లో ఇతర సెక్షన్స్ కి, సిపియు కావచ్చు, ర్యామ్ కావచ్చు, రోమ్ కావచ్చు, నెట్వర్క్ సెక్షన్ కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, ఇన్ఫ్రారెడ్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఇతర సెక్షన్ అన్నిటి కావాల్సిన కూడా, డిస్ప్లేకి కావాల్సిన వోల్టేజ్ కూడా మనం పవర్ సప్లై సెక్షన్ నుంచే మనకు వోల్టేజ్లో అనేది అందుతాయి అన్నమాట. కాబట్టి పవర్ సప్లై చేసే పని ఏంటి అంటే బ్యాటరీలో ఉన్న పవర్ని రిసీవ్ చేసుకొని మొబైల్ ఫోన్లో ఉండే ఇతర సెక్షన్స్ అన్నిటికీ కూడా ఏ సెక్షన్కి ఏ మోడ్లో ఎంత వోల్టేజ్ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పటి వరకు ఇవ్వాలి, ఎప్పుడు కనెక్ట్ చేయాలి, అంతా దేని మీద డిపెండ్ అవుతుంది? పవర్ సప్లై. చూడండి, ఇక్కడ పవర్ సప్లై ఏం పని చేస్తుందని చెప్పాను నేను, మొబైల్ ఫోన్ లో ఉండే ఇతర సెక్షన్స్ అన్నిటికి కావలసిన వోల్టేజ్ ని అందచేస్తుంది అని చెప్పాను. దాని పేరులో ఉంది పవర్ సప్లై, పవర్ డిస్ట్రిబ్యూటర్. బ్యాటరీలో ఉన్న పవర్ని రిసీవ్ చేసుకుని మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఇతర సెక్షన్స్కి ఏ సెక్షన్కి ఎంతెంత వోల్టేజ్ కావాలో అంతంత వోల్టేజీని డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డివైడ్ డివైడ్ అంటే చూడు, ఇదే డివైడ్. బీ సింక్ టూ, బీ సింక్ వన్.